ఏడు కొండలుగా సప్తగిరులుగా పిలువబడే శేషాచలం కొండలపైన శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ఆయన స్వయంభూవుడిగా వెలిశాడు. అంటే శేషాచలం కొండలపైన ఆయన స్వయంగా నడుస్తూ నడుస్తూనే విగ్రహంగా మారిపోయాడు అని అర్థం. భక్తులు అంతా దేవీ దేవతా విగ్రహాలను తయారు చేసుకుని ప్రతిష్ఠించుకుని పూజించడం కాకుండా దేవీ దేవతలే స్వయంగా తామే విగ్రహాలుగా భూమిపై ఉండిపోవడాన్ని స్వయంభువు అంటారు. వెంకటేశ్వర స్వామి స్వయంభువుడు కాబట్టి చాలా చాలా శక్తివంతుడైన భగవానుడిగా భావిస్తారు. మహావిష్ణువు కలియుగంలో అవతరించాడు కాబట్టి ఆయనను కలియుగ దైవం అని కూడా అంటారు. మహావిష్ణువు వెంకటేశ్వరునిగా శేషాచలం కొండలపైన ఎందుకు నడుస్తూ తిరిగాడు, ఎందుకు అక్కడే వెలిశాడు అన్న కథ చాలా ఆసక్తికరంగా అందంగా ఉంటుంది. ఈ కథను మరోసారి చెప్తాను. ఈ వీడియోలో మాత్రం శేషాచలంగా పిలువబడే ఈ ఏడు కొండలను గురించిన కథనాన్ని చెప్తాను. శ్రీ వెంకటేశ్వరుడిని గర్భగుడిలో ఆయనకు సమీపంగా వెళ్లి దర్శించుకున్నప్పుడు జీవితం ధన్యమైంది అన్న భావం, అవ్యక్తమైన అలౌకికమైన భావంతో ఒళ్ళు పులకరిస్తుంది. వైకుంఠంలో మహావిష్ణువును నిజరూపంతో దర్శించుకుంటున్న భావన మనలో కలుగుతుంది. ఇది భగవంతుడిని నమ్మివచ్చిన వారి గురించి మాత్రమే చెబుతున్నా, నమ్మని వారి గురించి కాదు. ఇంతటి మహిమాన్వితుడైన వెంకటేశ్వరుడు శేషాచలం కొండల్లో భాగమైన తిరుమల కొండల్లో నిలవై ఉండడానికి గల కారణం చాలా వెరైటీగా ఉంటుంది. శేషాచలం, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అను ఏడు కొండలతో కలిగి ఈ శేషాచలం కొండలు ఉంటాయి. వెంకటాచలం లేదా వెంకట కొండగా పిలువబడే వెంకటాద్రి కొండపైనే శ్రీ వెంకటేశ్వరుని ఆలయం ఉంటుంది. వెంకటాద్రితో కూడి ఉన్న ఈ ఏడు కొండలు ఆదిశేషుని ఏడు పడగలుగా చెప్తారు. దూరం నుండి చూస్తే ఆదిశేషుని పడగల్లా ఈ కొండలు కనబడతాయి కాబట్టి ఈ కొండల సమాహారాన్ని శేషాచలం కొండలు అన్నారు. ఈ కొండలకు సాక్షాత్తు ఆదిశేషుని అవతారంతో సంబంధం కలిగి ఉంది కనుక, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకు పాన్పుగా ఉండేవాడు కనుక ఈ కొండలను ఆదిశేషుని రూపంగా భావించి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిగా శేషాచలం కొండలపైన దివ్య మంగళుడిగా స్వయంభూవుడిగా వెలిశాడు. ఆదిశేషుని ఏడు పడగలు ఏడు కొండలుగా అయ్యాక ఈ ఏడు కొండలను సప్తర్షులకు మరో రూపంగా కూడా భావించటం జరిగింది. ఈ ఏడు కొండల్లోని ఒక్కో కొండకు ఒక్కో పేరు ఉన్నట్టే ఒక్కో రకమైన చిత్రమైన కథలు కూడా ఉన్నాయి. ఏడు కొండల్లోని ఒక కొండ వృషభాద్రి. దీని గురించి ఇలా ఉంటుంది. పూర్వం వృషభాసురుడు అను ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ఈ కొండపైనే ఉండేవాడు. అతడు మహాశివుడికి పరమ భక్తుడు. ఈ రాక్షసుడు ప్రతిరోజు శివునికి నైవేద్యంగా తన తలను సమర్పించేవాడు. కాని శివుడు భక్త వత్సలుడు కనుక తన భక్తుని తలను తిరిగి అతికిస్తూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు జరిగాక శివుడు ప్రత్యక్షం అయ్యి ఏం కావాలో కోరుకోమంటాడు ఆ రాక్షసుడిని. నీతో యుద్ధం చేయాలని ఉంది అని కోరుకుంటాడు ఆ రాక్షసుడు. శివుడు దాంతో ఆ రాక్షసుడు వృషభుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చాలా రోజులు జరుగుతుంది. చివరికి వృషభుడిని శివుడు అంతం చేస్తాడు. చనిపోయే ముందు వృషభుడు, నేను చనిపోతున్న ఈ కొండను ఇప్పటి నుండి వృషభాద్రి అని పిలిచేలా వరమివ్వు అని కోరుతాడు. శివుడు ఆ విధంగానే అనుగ్రహిస్తాడు. అప్పటి నుండి ఈ కొండ వృషభాద్రి అయ్యింది. తర్వాత వెంకటేశ్వర స్వామిని పశువుల కాపరి కర్రతో కొట్టినప్పుడు ఆయనకు తలపైన గాయం అవుతుంది. ఆ గాయం అయిన ప్రాంతంలో వెంట్రుకలు ఊడిపోతాయి. వెంకటేశ్వరుని ప్రియ భక్తురాలు ఒకరు ఉంటారు. ఆమె పేరు నీలాదేవి. ఈమె గంధర్వ యువరాణి. ఈమె వెంకటేశ్వరుని తలపైన గాయం ఉండటం, ఆ గాయం చుట్టూ వెంట్రుకలు లేకపోవడాన్ని చూసి తన జుట్టును కొంత తీసి వెంకటేశ్వరుని తలపైన అతికిస్తుంది. అలా ఆ గంధర్వ యువరాణి నీలాదేవి తన జుట్టును వెంకటేశ్వరుని తలకు అతికించిన దగ్గర నుండి ఈ కొండను నీలాద్రిగా పిలవడం మొదలయ్యింది. తర్వాత అంజనాద్రి. ఈ కొండపై ఆంజనేయ స్వామి తల్లి 12 సంవత్సరాలు తపస్సు చేసింది కాబట్టి దీనికి అంజనాద్రి అని పేరు వచ్చింది. తరువాత గరుడాద్రి. పూర్వం హిరణ్యాక్షుడు అను రాక్షసుడు ఒకడు ఉండేవాడు. ఇతడు భూమిని గుండ్రంగా చుట్టచుట్టి పాతాళంలో దాచిపెడతాడు. మహావిష్ణువు శ్వేత వరాహమూర్తిగా అవతరించి పాతాళానికి వెళ్లి రాక్షసుడిని చంపి భూమిని బయటకు తెస్తాడు. అప్పుడు దేవతలు, మునులు ఇకపైన భూమిపైననే ఉండి భూమిని రక్షిస్తూ ఉండమని ఆయనను ప్రార్థిస్తారు. వారి ప్రార్థనను అంగీకరించిన ఆది వరాహమూర్తి వైకుంఠం వెళ్లి అక్కడ నుండి క్రీడాద్రి పర్వతాన్ని తీసుకురమ్మని,
తన వాహనమైన గరుత్మంతుడిని ఆజ్ఞాపిస్తాడు. గరుత్మంతుడు క్షణాల్లో వైకుంఠం వెళ్లి ఆ క్రీడాద్రి పర్వతాన్ని తెచ్చి భూమిపైన ఉంచుతాడు. ఆది వరాహమూర్తి ఆ క్రీడాద్రి పైన కొలువై ఉండటం అప్పటి నుండి ప్రారంభిస్తాడు. గరుత్మంతుడు ఈ కొండను తెచ్చాడు కాబట్టి అప్పటి నుండి ఈ కొండను గరుడాచలం లేదా గరుడాద్రి అని పిలవడం మొదలయ్యింది. ఇక సప్తగిరులలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శిఖరం శేషాద్రి లేదా శేషాచలం. ఈ కొండ ఇక్కడకు రావడానికి గల కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం ఒకసారి వాయుదేవుడు విష్ణువును దర్శించడానికి వైకుంఠం వెళతాడు. కానీ ద్వారం వద్ద కాపలాగా ఉన్న ఆదిశేషుడు ఆయనను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుపడతాడు. దాంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ప్రగల్భాలు కూడా ఇద్దరి మధ్య మొదలవుతాయి. చివరికి ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకుంటారు. మేరుపర్వతానికి చెందిన అనధ అను మహాపర్వతాన్ని కదలకుండా పట్టుకుంటాను, నీవు నాకన్నా బలవంతుడవైతే నా పట్టు నుండి దానిని కదిలించు అంటాడు ఆదిశేషుడు. సరే అంటాడు వాయుదేవుడు. ఆదిశేషుడు అనధ పర్వతాన్ని చుట్టుకుని గట్టిగా పట్టుకుంటాడు. వాయుదేవుడు కదిలించడానికి ప్రయత్నిస్తాడు కానీ కదిలించలేకపోతాడు. చాలాసేపు వాయుదేవుడు కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో ఇంతసేపు ఈ వాయువు ఏం చేస్తున్నాడు అన్న ఆసక్తితో ఆదిశేషుడు తన పట్టును సడలించి తల ఎత్తి చూస్తాడు. ఇలా ఆదిశేషుడు కాస్త పట్టును సడలించగానే వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఎత్తి ఇప్పుడు ఉన్న చోట పడేస్తాడు. అప్పుడు ఇద్దరూ సమానులే అని అంతా పొగుడుతారు. అప్పటి నుండి స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఈ కొండను శేషాద్రి లేదా శేషాచలంగా పిలవడం మొదలయ్యింది. తర్వాత నారాయణాద్రి. పూర్వకాలంలో నారాయణ అన్న పేరు గల ఒక సాధువు వచ్చి ఈ కొండపైన మహావిష్ణువును గురించి తపస్సు చేశాడు. కొంతకాలానికి మహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు ఆ సాధువు, స్వామి, ఈ కొండను ఇకపైన నా పేరుతో నారాయణాద్రిగా పిలిచేలా వరమీయి అని కోరుతాడు. స్వామి తథాస్తు అంటాడు. అప్పటి నుండి ఈ కొండను నారాయణాద్రి అని పిలవటం మొదలయ్యింది. తర్వాత వెంకటాద్రి. శ్రీ మహావిష్ణువు 8 స్వయంభువు ఆలయాలలోని ఒక ఆలయం ఇక్కడే ఉంది కాబట్టి ఈ కొండ చాలా చాలా ప్రత్యేకమైనది. వెంకటాద్రి పైన కొలువై ఉన్నాడు కాబట్టి స్వామివారిని వెంకటాచలేశ్వరుడు అని కూడా అంటారు. ఈ కొండను దర్శించడం, ఈ కొండపైన ఆలయంలోని శ్రీ వెంకటేశ్వరుని దర్శించడం వల్ల తరిగిపోని సంపద కలుగుతుంది అని విశ్వసిస్తారు. ఎందుకంటే వెంకట అన్న పదంలోని వేం అంటే అమరత్వం అని, కటహ అంటే ధనవంతులు అని అర్థం. దీని ప్రకారం ఈ కొండ అమరత్వానికి సంపదకి చిహ్నమని అర్థం. అంటే ఈ కొండపైన వెలసిన స్వామి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటే అమరత్వం కలుగుతుందని, సంపదలు చేకూరుతాయని అర్థం. ఈ 7 కొండలను కూడా శేషాచలం కొండలు అని, ఈ కొండలు ఉన్న ఇక్కడి ఫారెస్ట్ ని శేషాచలం ఫారెస్ట్ అని పిలుస్తారు. శేషాద్రి కొండను చుట్టుకుని ఉన్న శేషుని 7 పడగలుగా ఈ 7 కొండలను కూడా భావిస్తారు. అందుకని వీటికి శేషాచలం కొండలు అని పేరు వచ్చింది. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.